మద్రాసు హైకోర్టు ఇటీవల ఒక సంచలన తీర్పును వెలువరించింది దేవాలయాల భూములు కేవలం హిందువులకు మాత్రమే చెందుతాయని వాటి మీద వచ్చే ఆదాయం దేవాలయాల అభివృద్ధికి హిందువుల కోసం మాత్రమే వాడాలని తీర్పు ఇచ్చింది ప్రభుత్వాలు దొంగలు మాదిరిగా దోచుకొని ఇతర కార్యక్రమాలు ఇతర మతాలకు వాటిని ఇవ్వకూడదని వివరించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తమిళనాడులోని ఐదు లక్షల ఎకరాలు దేవాలయ భూములు ఉండేవి ప్రస్తుతం నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే లెక్క చూపిస్తున్నారు మరి ఆ యాభై వేల ఎకరాలు ఏమయ్యాయో లెక్క తీయండి అని పేర్కొంది ఆ యాభై వేల ఎకరాలను దేవాలయాలకు అప్పజెప్పండి ఆలయాల భూములు దేవుడు పేరు మీదనే ఉండాలి దేవాలయం వాటి అధికారుల అధీనంలో మాత్రమే ఉండాలి ప్రభుత్వాలు వాటిపై పెత్తనం చేయకూడదు హిందువుల కోసం హిందూ ఆలయాలు అభివృద్ధి కోసం హిందూ కార్యక్రమాల కోసం మాత్రమే వాటిని ఉపయోగించాలి అని స్పష్టమైన తీర్పునిచ్చింది తమిళనాడులో వేసిన సేవ్ టెంపుల్స్ ఉద్యమంలో భాగంగా వేసిన ప్రజా వ్యాజ్యానికి మద్రాసు హైకోర్టు ఈ తీర్పునిచ్చింది దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని ప్రత్యేక కోర్టులు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేవలం హిందూ దేవాలయాల ఆదాయంతో మాత్రమే ప్రభుత్వాలు నడపరాదని కూడా పేర్కొంది దేవాలయాల ఆదాయాన్ని ప్రభుత్వాల రోజువారీ పరిపాలన కోసం ఎందుకు వాడుతున్నారని దాతలు హిందూ దేవాలయాలకు హిందూ దేవుళ్లకు భూములు ఇచ్చారని దానిని హిందూ ధర్మం కోసమే ఉపయోగించాలని సూచించారు దేవాలయాలలో ఉన్న అన్ని ఖాళీలు పోస్టులు భర్తీ చేయాలని హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని అన్ని మతస్థులకు కాదని పేర్కొన్నారు మతం మారితే రిజర్వేషన్ చెల్లదు అని చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ఎస్ఆర్ మహాదేవన్ ఇప్పుడు తాజాగా ఈ తీర్పును వెలువరించడం విశేషం